పద్ధతి అసలు బాగోలేదు. ఏమైంది దివ్యా? ఏమైందా? ఇన్నేళ్ళు మన ఫ్రెండ్షిప్ లో ఎప్పుడైనా సైలెంట్ గా ఇంత దూరం నడిచామా? నువ్వెందుకు డల్ గా ఉన్నావో తెలియదు. నేను అడగకుండానే ప్రాబ్లం ఏంటో చెబతావు అనుకుంటే మాట్లాడటం లేదు. కనీసం ఇప్పుడైనా చెప్తావా? అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను. ఏ ఇంటి గురించి మళ్ళీ ఫోన్ చేశారా? కాదు, వాళ్ళ పద్ధతిలో మాట్లాడే విధానంలో చాలా మార్పు వచ్చింది దివ్య. నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అమ్మ ఫోన్ చేస్తే కంగారుగా హాస్పిటల్ కి వెళ్ళాను. అప్పుడు నేను ఎందుకు వచ్చానని నన్ను వెళ్ళిపోమని నాన్న చెప్పారంట. ఏంటి అంకుల్ అలా అన్నారా? అదొక్కటే కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. నాన్న ఆరోగ్యం ఎలా ఉందో అని ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదు. ఇలా కాదనుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ టైం దివ్య, నా ఇంట్లో నేను పరాయి మనిషిలా అనిపించాను. వెళ్ళిన క్షణం నుంచి అమ్మ నాన్న నన్నెప్పుడు బయటికి పంపించాలన్న ఆలోచనలోనే ఉన్నారు. నా రూమ్ లో నాకు సంబంధించిన ఒక్క వస్తువు కూడా లేకుండా మొత్తం ఖాళీ చేసేశారు. అంటే నాతో పాటు నా జ్ఞాపకాలు కూడా వద్దనే కదా. సంధ్య, వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు మాకు ఏ సంబంధం లేదు, ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దని చెప్పారు కదా. కానీ నువ్వేమో మళ్ళీ మళ్ళీ వెళ్తున్నావు, అందుకే అలా బిహేవ్ చేస్తున్నారేమో. వాళ్ళు చెప్పినంత మాత్రాన అది నా ఇల్లు కాకుండా పోతుందా? వాళ్ళని నేను దూరం చేసుకుంటానా? అలా అనుకున్నప్పుడు ఆంటీ అంకుల్ మాటలు ప్రవర్తన పట్టించుకోవద్దు. నా ప్రపంచం అనుకున్న అమ్మా నాన్నే నన్ను పరాయిదారులా చూస్తుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను? ఇంకో దారుణమైన విషయం చెప్పనా? అమ్మ చేత్తో కాఫీ తాగి చాలా రోజులైందని అడిగితే పాలు పెళ్లి తాగేసిందని అబద్ధం చెప్పారు దివ్య. అస్సలు నమ్మలేకపోతున్నాను సంధ్య, సడన్ గా ఎందుకిలా మారిపోయారు? అదే తెలియడం లేదు. ఖచ్చితంగా ఈ మార్పు వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది. నేను ఫోన్ చేయకపోతే ఉండలేని వాళ్ళు ఇప్పుడు నాకు ఫోనే చేయడం లేదు. నేను చేసినా సరిగా మాట్లాడడం లేదు. నన్ను చూడడానికి ఆఫీస్ కి కూడా వచ్చిన నాన్న హాస్పిటల్ కి రావద్దని చెప్పారు. నేను తినకపోతే పస్తలుండే వాళ్ళు, కాఫీ ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. సంధ్య ప్లీజ్ ఏడవద్దు. ఆంటీ అంకుల్ ఏం చేసినా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని నువ్వే చెప్తున్నావు. అదేంటో తెలుసుకుంటే మంచిది, కానీ ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? కష్ట సుఖాలెప్పుడు నాతో దాగుడు ముతలు ఆడుతూ ఉంటాయి. ఆకాశ్ నాతో సరిగా లేనప్పుడు అమ్మా నాన్న ప్రేమగా ఉండేవారు. ఆకాశ్ లో ప్రేమ మొదలైన తర్వాత అమ్మా నాన్న నన్ను దూరం పెడుతున్నారు. పగలకి రాత్రికి మధ్యలో ఉండే సంధ్యలా నా జీవితం ఎప్పుడు ఏడుపుకి నవ్వుకి మధ్యలో మిగిలిపోతుందేమో. అమ్మ చేత్తో కాఫీ తాగి వెళ్తాను నాన్న. పాడైపోయింది పాలు కాదమ్మా, మీ మాటలు ఆలోచనలు. భోజనం చేయమని బలవంతం చేసేదానివి, ఇప్పుడేమో పిల్లి మీద నింద వేసి పంపిస్తున్నారు. చాలా సంతోషం. ఏమైంది లక్ష్మి? చాలా కోపంగా ఉందండి. ఎవరి మీద చూపించాలో, ఎవరిని నిందించాలో తెలియడం లేదు.
ఆ ద్వేషం దుఃఖం అంతా కలిపి ఇదిగో ఇలా కన్నీళ్ల రూపంలో కరిగిపోతుందండి. ఈ విషయంలో నువ్వు అదృష్టవంతురాలివి లక్ష్మి. గుండెల్లో బాధ కన్నీరులా బయటకొస్తుంది, కానీ నాకు ఆ అవకాశం కూడా లేదు. అలా గూడు కట్టుకుని నిద్రని దూరం చేస్తుంది, ఆలోచనలతో పిచ్చి పట్టేస్తుంది. సంధ్య విషయంలో చాలా పాపం చేస్తున్నావండి. ఈ పాపాలని ఆ దేవుడు క్షమిస్తాడన్న నమ్మకమే లేదు. మనతో ఉన్నన్ని రోజులు మనం ఎప్పుడు ఏమడిగినా లేదనకుండా కాదనకుండా చేసేది. టైంకి తినకపోతే చిన్న పిల్లల్లా వెంటబడి తల్లిలా కోపడేది, కడుపు నింపేది. అలాంటి బంగారు తల్లి ఇంటికొచ్చి కాఫీ ఇవ్వమ్మా అని అడిగితే అబద్ధం చెప్పాల్సి వచ్చిందండి. అమ్మ అని పిలిచినందుకైనా ఆకలి తీర్చలేకపోయాను, అడిగింది ఇవ్వలేకపోయానండి. పాపిష్టిదాన్ని పాపిష్టిదాన్ని. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మన ఆలోచనలు తప్ప ఏవి ఉండవు. పెళ్ళయ్య ఆ ఇంటికి వెళ్ళింది, కానీ మనసు మాత్రం ఈ ఇంట్లోనే ఉంటుందండి. మన చుట్టూ తిరుగుతూనే ఉంది. అలాంటి సంధ్య విషయంలో నేను చేసింది చాలా పాపం అండి. అమ్మగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదేమో. లక్ష్మి, సంధ్య అమ్మగా ఆలోచిస్తే పాపం అవుతుందేమో, కానీ సూర్య కన్నతల్లిగా ఆలోచిస్తే అంతకు మించిన దారి లేదు. సంధ్య ఇంటికి వస్తే జరిగే ప్రమాదం మనకు తెలుసు, సూర్య చూస్తే ఛిద్రమయ్యే జీవితాలు కూడా మనకు తెలుసు. అన్నీ తెలిసి కూడా జాగ్రత్త పడకపోవడం పాపానికి మించిన నేరం అవుతుంది లక్ష్మి. సంధ్య విషయంలో మనం చేసింది అదే. కోడలిగా వచ్చి కూతురిగా మారిన రోజు నుండి మన కోసం కష్టపడటం సంధ్యకి అలవాటైపోయింది. ఆ కష్టాన్ని ఆసరాగా తీసుకుంటున్నామో లేక స్వార్థంగా ఆలోచిస్తున్నామో తెలియదు, కానీ ఆ పిచ్చి తల్లి కన్యేళ్లకి కారణమవుతున్నాం. కొడుకు లేనప్పుడు కూతురయ్యింది, కొడుకు తిరిగొచ్చాక దూరమయ్యింది. అంతా మన కర్మఫలం లక్ష్మి. సంధ్య వల్ల మనం సుఖపడాలని, మన వల్ల సంధ్య కష్టపడాలని రాసిపెట్టాడు ఆ దేవుడు. ఇంకెంతకాలం అండి, ఇంకెన్ని రోజులు మనం సంధ్యని బాధ పెట్టి తప్పించుకోవాలి? అది నేను చెప్పలేను లక్ష్మి. 2 రోజుల్లో 2 గండాలు దాటాం. రానున్న రోజుల్లో ఇంకెన్నుంటాయో తెలీదు. ఎన్నొచ్చినా సరే సిద్ధంగా ఉండాలి తప్ప సమస్యగా చూడకూడదు. ఎందుకంటే మనతో ముడిపడి 3 జీవితాలున్నాయి. 3 మన బిడ్డల్లాంటి వాళ్లే. వాళ్ళల్లో ఒక్కరికి ఇబ్బంది కలిగినా తల్లడిల్లిపోయేది మనమే. సూర్యుడు వెలుగు ఉన్నంతకాలం సంధ్య కనిపించదు. సంధ్య మాత్రం ఆకాశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. సూర్యుడు సంధ్య కలిసి ఉండే ఆకాశం ఈ విశ్వంలోనే ఉండదు. ఓపిక శక్తి ఉన్నంతకాలం ఈ నాటకాన్ని ఇలానే ఆడాలి. అబద్ధాలతోనే మంచి మనుషుల్ని మోసం చెయ్యాలి. పూటకో మాట మార్చి సంధ్యని సూర్యని ఏమార్చాలి? ఏమండి బాధపడకు లక్ష్మి, ఊరుకో.
నుంచి పెళ్లి చేసుకున్న దివ్య నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏ పాపం చేయకపోయినా పండు గారు నా జీవితంతో ఆడుకుంటున్నారు. పెడుతున్న టార్చర్ సరిపోనట్టు ఇంకో సంవత్సరం పెంచారు. ఊరి నుండి వచ్చిన బామ్మ దివ్యని నన్ను కలపలేక చాలా ఇబ్బంది పడుతుంది. నేనుండటం వల్ల ఎవ్వరికీ ఏ ఉపయోగం లేదు. అలాంటప్పుడు నేను బతకడం కన్నా చావటమే బెటర్. చచ్చిపోయే ముందు ఆఖరి కోరికగా కడుపు నిండా నాకు ఇష్టమైన మిర్చి బజ్జి తింటాను. ఈ విషయాన్ని వాటి మీద చల్లుకొని తింటే ఆఖరి కోరిక తీరుతుంది, చావు కూడా కన్ఫర్మ్ అవుతుంది. భార్య మమకారం దక్కకపోయినా బజ్జీలో కారంతో అడ్జస్ట్ అవుతాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు, కనులా నీరు రానీకు పయను కడవరకు, కదిలే కాలం ఆగే కథగా నీతో సాగే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావు. విషయం చేదుగా ఉంటుందేమో, ఉల్లిపాయ నిమ్మకాయతో కవర్ చేస్తే టేస్టీగా ఉంటుంది. నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. బాబ్జీ గారు నా కోసం బజ్జీ చేసి పెట్టాడు. నాకు ఇష్టమైన బజ్జీ చేశాడు. మిరపకాయ పాడైనట్టుంది, అందుకే టేస్ట్ కొంచెం తేడాగా ఉంది. ఆకలి కడుపుకి రుచితో పనిలేదని నీ అవ్వ తగ్గేదేలే. అమ్మమ్మ విషయం కలిపిన బజ్జీలు తినేస్తోంది. ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? నోట్లో ఊసేవే, అది తినకూడదు. నచ్చింది తింటుంటే ఊసేమంటావేంట్రా? వెర్రి సన్నాసి. వెర్రి కదే విషం. విషమా? అవునమ్మమ్మా, నాకు ఈ బతుకు మీద చిరాకు వచ్చి బజ్జీల్లో విషం కలుపుకు తినాలని వాటి మీద విషం పోశాను. ఉల్లిపాయ నిమ్మకాయ తెచ్చేలోపు నువ్వు తినేసావు. అయ్యో, నిజంగానే విషం కలిపేశావా? మిమ్మల్ని కలపాలని నేనొస్తే నన్నే పైకి పంపించాలనుకుంటావా?
పుష్ప పుష్ప అని డాన్సులు వేస్తుంటే నా ఫోటో ముందు పుష్ప గుచ్చం పెట్టడానికి రెడీ అవుతావా? ఆ బజ్జి నా కోసం చేసుకున్నానే, నిన్నెవరు తినమన్నారు? అది విషయం నాకెలా తెలుస్తుందిరా? అలా తుమ్మ ముద్దులో నిలబడ్డం కాదురా, ఏదో ఒకటి చెయ్యి. చావటానికి ప్లాన్ చేసుకున్నాను కానీ బతికించడం నాకు తెలియదమ్మా. నీ బందరా, నీ మొహరా, ఆవిడ ఎక్కడుందో చూడు. ఈ విషయానికి అదే విరుగుడురా. ఉండు, చూస్తాను చూస్తానుండు. అమ్మో, నువ్వు లాక్కున్నదే అసలైన విషయం. విషయం ఏంట్రా? అంటే ఇప్పుడు నువ్వు తిన్నది విషయం కాదమ్మమ్మా, ఆముదం. ఆముదమా? అవునమ్మమ్మా, విషయం అనుకుని ఆముదం కలిపాను. ఆముదం కలిపిన బజ్జీలేమో నువ్వు తిన్నావు. ఒరే బజ్జీ నిన్ను, అయ్యో దేవుడా. చచ్చే ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నావా దేవుడా? నా కథలో ఇంకెన్ని కష్టాలు పెడతావు. పొద్దు నుంచి బాగా పనిచేసి అలసిపోయినట్టున్నావు, ఈ టీ తాగు. ఇప్పుడు వద్దయ్యా, నేను తర్వాత తాగుతాను. తర్వాత అంటే ఎప్పుడు? చల్లారిపోయినాక. నువ్వు ఇప్పుడు టీ తాగలేదు అనుకో, పిల్లని పనికి తీసుకెళ్ళడమే కానీ టైంకి టీ కూడా ఇవ్వడని అందరూ నమ్ముకుంటారు. అందుకే వద్దనుకుంటా తాగు. ఏంటి సూర్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆ భార్య భర్తల అనుబంధం సంతోషం చూస్తుంటే నాకు నా భార్య గుర్తొచ్చింది. నా భార్య నేను ఒకరికొకరం చాలా కేర్ తీసుకునేవాళ్ళం. తనని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా నువ్వు నీ వైఫ్ని మీట్ అవ్వలేదా? మీట్ అవ్వడం ఏంటి, కనీసం మాట్లాడటం కూడా కుదరటం లేదు. అదేంటి? తను మలేషియాలో జాబ్ చేస్తుందని చెప్పాను కదా, అక్కడ వర్క్ ఎక్కువగా ఉంటుందంట. నేను ఆమెను చూసి మాట్లాడి దాదాపుగా 2 ఏళ్ల పైనే అవుతుంది. నువ్వు వచ్చినట్టు తనకు తెలుసా? తెలీదు. ఏదో ఒకరోజు ఎవరికి చెప్పకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తుందని నా ఫ్రెండ్, మా అమ్మ నాన్న నన్ను ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఆ రోజు ఎప్పుడూ తెలియక గుర్తొచ్చిన ప్రతిసారి నేను నరకం అనుభవిస్తున్నాను. గుండెల్లో ఇంత ప్రేముండి కూడా తన నువ్వు మీట్ అవ్వలేదంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీ వైఫ్ మలేషియాలో ఎక్కడ జాబ్ చేస్తుందో ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటో తెలుసా? నాకు కరెక్ట్గా తెలీదు, మా పేరెంట్స్కి తెలుసు. అయితే ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకో. మలేషియాలో మన బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుని నీ వైఫ్ని కాంటాక్ట్ చేద్దాం. వీలైతే ఇమ్మీడియట్గా ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాటు చేద్దాం. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏం చేయకుండానే థ్యాంక్స్ ఎందుకు? నువ్వెంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే నా వైఫ్ తిరిగి వస్తుందన్న నమ్మకం కలుగుతోంది. నమ్మకం ఒకటే సరిపోదు బాబు, ఆ కంపెనీ అడ్రస్ కూడా కావాలి. కనుక్కొని నాకు చెప్పు. ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేస్తాను.
సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఒకసారి నాకు ఆ నంబర్ చెప్పు, నేను ట్రై చేస్తాను. సిగ్నల్ ప్రాబ్లం మా నాన్నకి, ఎవరు ట్రై చేసినా కనెక్ట్ అవ్వదు. సరే, నో ప్రాబ్లం. రేపు వచ్చేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని రా. రేపటి వరకు ఎందుకు? కాసేపటి తర్వాత మా నాన్న నంబర్కి నేను ట్రై చేస్తాను. ఇన్ని రోజులు అడగడం మర్చిపోయాను. నువ్వు ఉండేది ఎక్కడ? ఎక్కడంటే వన్ సెకండ్. హలో, ఇప్పుడు వస్తున్నారా? సరే అయితే ఆఫీస్లో కూర్చోమని చెప్పు, నేను వచ్చేస్తున్నాను. సైట్ ఇంజనీర్ వచ్చారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, తర్వాత మాట్లాడతా. ఓకే ఆకాష్. ఓకే. రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచారు? సంధ్య మనసులో మాట మాత్రం ఈ పేజీల మధ్యన స్పష్టంగా రాసుకుంది. ఆగస్ట్ 23, ఈ డేట్ గుర్తుందా? సంధ్య ఆకాష్ల పెళ్లి అప్పుడే జరిగింది కదా, అంటే పెళ్లి గురించి తెలిసిపోయిందా?